విజయనగరం జిల్లా పార్వతీపురం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త అలజంగి జోగారావు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణ, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ మంచి రవి, ఉదయభాను, సీతానగరం మండల సర్పంచ్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. చేతులు మరి మధ్యన పెట్టకండి అలాగా. ఓకే, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఇంతమంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల మధ్యన జరుపుకోవడం నిజంగా ఆనందదాయకం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, పేద ప్రజల కష్టాలు తీర్చడానికి రావాలి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనందరం పనిచేయడానికి నిజంగా పూర్వజన్మ సుకృతంగా మనం భావిస్తున్నాం. ఈ సంవత్సరం ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని, అదే కాకుండా పేదవాడు అనేవాడి కష్టం లేకుండా ఈ సంవత్సరం నుండి నెక్స్ట్ రాబోయే 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతన్న కానీ, లోకల అక్కచెల్లెళ్ళు కానీ, విద్యార్థి లోకాలు కానీ, అదే కాకుండా నిరుద్యోగ యువతకు కూడా అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారు రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయినట్టునే ఈ పేదవాడి కష్టాలంతా తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన నాయకుడు ముఖ్యమంత్రి కావాలని, ఈ సంవత్సరం వైఎస్ఆర్ పార్టీ అన్ని విధాలా బాగుండాలని, అదే కాకుండా ప్రతి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుడు, ఈ పార్వతీపురం నియోజకవర్గంలో ప్రతి ప్రధానికం కూడా ఆయుర ఆరోగ్యంతో సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఇలాగా కేక్ కట్ చేయడం అనేది చాలా ఆనందదాయకం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీ అందరి ఆశీస్సులతో నేను ముందు నడిపిస్తున్నాను.